బజాజ్ ఇస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తుంది, హీరో ఇస్తుంది, హోండా ఇస్తుంది, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఇస్తాయి. కానీ ఎందుకో కేటీఎం మాత్రం అస్సలేదు. వై కేటీఎం వై? హే గైస్, నిశాంత్ హియర్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది మన ఛానల్. అండ్ వితౌట్ యూ గైస్ ఇట్స్ హార్డ్ టు రీచ్ దాట్ ఫిగర్. ఐ మీన్ 1000 సబ్స్క్రైబర్స్ ఇట్స్ నాట్ అ బిగ్ నెంబర్, బట్ యు నో ఇట్స్ లైక్ అ స్టెప్పింగ్ స్టోన్. 10,000 ఈజ్ ద న్యూ టార్గెట్ మనకిప్పుడు. సో మీ హెల్ప్ ఉంటేనే ఆ 10,000కి రీచ్ అవుతాం. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంటే నేను ఏదో ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తలేను, బట్ కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ 1000 సబ్స్క్రైబర్ వీడియో అయితే కాదు, అంటే చాలామంది ఏం చేస్తారంటే కొంచెం 1000 సబ్స్క్రైబర్స్ టచ్ అయిన వీడియో కొంచెం స్పెసిఫిక్గా స్పెషల్గా క్రియేట్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్ నాకు వర్క్ లోడ్ ఉంది అండ్ చేయలేకపోతున్నా. ఐఎమ్ సారీ ఫర్ దాట్, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. నెక్స్ట్ వీడియో మేబీ ఒక చిన్న ట్రావెల్ వీడియో వస్తుంది, జస్ట్ 2 or 3 వీడియోస్ వస్తుండవచ్చు మేబీ. సో చిన్న ట్రావెల్ వీడియో, నాట్ అ బిగ్ వన్. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. So let's get into the video now. So మనం టూరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ రైడర్స్, రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు బైక్ పైన, బైక్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉండాలి. దట్ వన్ ఈజ్ సెంటర్ స్టాండ్. చాలామంది సెంటర్ స్టాండ్ని లైట్ తీసుకుంటారు. మేబీ కేటీఎం కూడా అందుకే లైట్ తీసుకొని ఇవ్వలేదేమో ఈ బైక్లో. బజాజ్ వాళ్ళు సెంటర్ స్టాండ్ ఇస్తారు, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు సెంటర్ స్టాండ్ ఇస్తారు, హీరో, హోండా అందరు సెంటర్ స్టాండ్ ఇస్తారు. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ కేటీఎం ఎందుకు ఇవ్వదో ఏమో, అర్థం కూడా కాదు అది ఎందుకు ఇవ్వదో. అండ్ వీళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తారు ఎట్లాగో. ఆ మాస్ ప్రొడక్షన్లో ఒక సెంటర్ స్టాండ్ పడేస్తే ఏమైంది బైక్లో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది భయ్? హార్డ్లీ వాళ్ళకి 500 to 1000 రూపీస్ మధ్యలో అయిపోతుంది వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్. ఇప్పుడు వాళ్ళు స్టాక్ బైక్లు అయ్యాక నేను ఇప్పుడు థర్డ్ పార్టీ సెంటర్ స్టాండ్ కొన్నా. ఒకసారి అన్బాక్సింగ్ చూడండి దాన్ని. ఇది మన సెంటర్ స్టాండ్ అండ్ ఇవి మనం ఫ్రేమ్కి బోల్ట్ చేయాలి. ఈ రెండు ఫ్రేమ్కి మౌంట్ చేయాలి. ఫ్రేమ్కి మౌంట్ చేసినాక ఈ స్టాండ్ దీంట్లో కూర్చుంటుంది. సో మనకి డిఫికల్ట్ పార్ట్ వచ్చి ఇదే, ఈ రెండు మన బైక్ ఫ్రేమ్కి మౌంట్ చేయాలి. ఇదేంటంటే మనకి ఈ మౌంటింగ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఇవి చూస్తున్నారు కదా, ఇవి మౌంటింగ్ హోల్స్ అనేది కొంచెం లోపలికి ఉంది, వేర్ మనకి మన హ్యాండ్ అనేది లోపలికి వెళ్ళదు, లైక్ అలన్కి తిప్పడానికి. సో అదొక్కటే డిఫికల్ట్ పార్ట్. అదర్వైజ్ మిగతాదంతా ఈజీ, చాలా ఈజీ. జస్ట్ ఈ రెండు ఫ్రేమ్కి పెట్టేసామంటే దీనిపైన ఈ సెంటర్ స్టాండ్ కూర్చుంటుంది. సో ట్రై చేద్దాం. నేనైతే మెకానికల్ స్టఫ్లో చాలా వీక్. సో నేనైతే ట్రై చేస్తాను ఫిట్ చేయడానికి. ఫిట్ కాలేదంటే ఇంకా బయట చేపించుకోవడమే. సో ట్రై అయితే చేస్తా. సో అన్బాక్సింగ్ చూసిరు కదా. సో ఇప్పుడు ఆ బ్రాండ్ వచ్చి మ్యాడ్ ఓవర్ బైక్స్. ఆ సెంటర్ స్టాండ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిరో మ్యాడ్ ఓవర్ బైక్స్, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఎవరైనా ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే కొనవచ్చు అక్కడికి వెళ్ళి. సో ఆ మ్యాడ్ ఓవర్ బైక్స్ సెంటర్ స్టాండ్ వాళ్ళు తయారు చేసారు. ఓకే, సో వాళ్ళు ఇనీషియల్గా దాన్ని లాంచ్ చేసినప్పుడు దాని ప్రైస్ 6000 రూపీస్ పెట్టారు. 6000 ఫర్ అ సెంటర్ స్టాండ్, అ పీస్ ఆఫ్ ఐరన్, అంతే, జస్ట్ అ పీస్ ఆఫ్ ఐరన్, దానికి 6000. నాకు అది చాలా ఓవర్ ప్రైస్ అనిపించింది. 6000 ఫర్ సెంటర్ స్టాండ్ ఏంటి బై? అసలు మన మామూలు ఆర్డినరీ బైక్స్లో సెంటర్ స్టాండ్ ఖరాబ్ అవుతానో దెబ్బతింటానో, దాని రీప్లేస్మెంట్ హార్డ్లీ 500 to 600 అయిపోతుంది. అట్లాంటిది వాడు 6000 ఛార్జ్ చేసింది. సరేలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అంత పెట్టడం ఇట్స్ నాట్ దట్ వర్త్ అనిపించింది.
అండ్ రీసెంట్గానే అదే కంపెనీ వాళ్ళు అదే 6000 ప్రైస్ని 3200 చేసారు. సరే ఓకే, రీజనబుల్ అనిపించింది. అసలు 3200 కూడా ఎక్కువనే, సమ్వేర్ అరౌండ్ 1500 to 2000 ఇస్ ఫైన్. సో ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఇంకా సెంటర్ స్టాండ్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సెంటర్ స్టాండ్ ఎందుకు, సెంటర్ స్టాండ్తో ఏం అవసరం ఉంటుంది, ఎస్పెషలీ రైడర్స్కి? మీ అందరికీ తెలిసిందే, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూబింగ్ చేయాలి. సో మనం చైన్ లూబింగ్ చేయాలంటే సెంటర్ స్టాండ్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. సెంటర్ స్టాండ్ వేసామా, ఫస్ట్ గేర్ లేసామా, వదిలిపెట్టినామా, మంచిగా చైన్ క్లీన్ చేసామా, లూబింగ్ చేసామా అన్నట్టు ఉంటుంది, వెరీ ఈజీ. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చి పంచర్స్. అన్ఎక్స్పెక్టెడ్గా పంచర్స్ అవుతుంటాయి మనం ట్రావెల్ చేసేటప్పుడు. సో అగైన్ సెంటర్ స్టాండ్ ఉంటే మనం టైర్ని ఈజీగా రోల్ చేసుకుంటా ఎక్కడైతే పంచర్ అయిందో దాన్ని మనం పంచర్ కిట్ యూజ్ చేసి ఈజీగా పంచర్ ఫిక్స్ చేయవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే లగేజ్ మౌంటింగ్. యా, సైడ్ స్టాండ్ మీద కూడా లగేజ్ మౌంటింగ్ చేయవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సెంటర్ స్టాండ్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఎస్పెషల్లీ ప్యానియర్స్, సాడిల్ బ్యాగ్స్ కాకుండా మనం బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తుంటాం. బ్యాక్ ప్యాక్స్ వెనకాల సీట్ పైన పెట్టేసి బంజి కొడుతుని టై చేస్తాం కదా రెగ్యులర్గా. సో అట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు బండి సెంటర్ స్టాండ్ మీద ఉంటే ఆ లగేజ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో దాన్ని బట్టి బంజి కొడుతుని అడ్జస్ట్ చేసుకోవచ్చు లగేజ్ మౌంటింగ్. సో దట్స్ థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్, మనం ఎప్పుడు కానీ బైక్ హాల్ట్లో పెడతాం కదా, ఎక్కడికైనా పోయి, లెట్స్ సే మనం షాపింగ్ మాల్ పోయి హాల్ట్లో పెడతాం, బైక్ పార్కింగ్లో పెడతాం. సో సైడ్ స్టాండ్ ఎప్పుడు కానీ 1 అవర్ వరకు దట్స్ ఫైన్. మోర్ దాన్ 1 అవర్ హాల్ట్లో ఉందనుకోండి, మోర్ దాన్ 1 అవర్ మన పార్కింగ్లో ఉందనుకోండి, ఫ్యూయల్ మొత్తం ఒక సైడ్ వెళ్ళి వన్స్ మనం స్టార్ట్ చేసినాక కైండ్ ఆఫ్ జర్కీ ఫీలింగ్ వస్తుంది, ఓసారి తొందర స్టార్ట్ కూడా కాదు. సో దట్స్ ఫోర్త్. సో ఈ 4 క్రూషియల్ పాయింట్స్ కేటీఎం ఎట్లా మిస్ చేసింది నాకు ఇప్పటికి అర్థం కాదు. సీ, దట్ సెంటర్ స్టాండ్ ఈజ్ అ వెరీ బేసిక్ థింగ్ మ్యాన్, అది బైక్తో వస్తే ఇట్ విల్ బి గుడ్. సో ఇంకా మనకు ఆప్షన్ లేదు. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ ఈ కేటీఎమ్స్, ట్రయాంఫ్స్, బిఎండబ్ల్యూ, డుకాటీలు వీళ్ళు ఎందుకో కొన్ని బేసిక్ స్టాక్ బైక్లో ఇవ్వాల్సిన యాక్సెసరీస్ ఎందుకు ఇయ్యారో ఏమో అర్థం కూడా కాదు. ఏమన్నా అంటే ఇది లేదు కదా రాబాయ్ అంటే, సార్ థర్డ్ పార్టీ యాక్సెసరీ ఉంటుంది, లేదా వాళ్ళది సేమ్ కంపెనీ యాక్సెసరీ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కొనుక్కోండి సార్ అంటారు. ఇది మన బేసిక్ బైక్స్, మన ప్యాషన్, స్ప్లెండర్, ఇంకేమున్నాయి, డామినార్లు, హిమాలయన్లు, క్లాసిక్లు, వీటన్నిటికీ సెంటర్ స్టాండ్ స్టాక్ బైక్లనే వస్తుంది. వీటికి ఎందుకు ఇయ్యారో ఏమో, ఇంత పెట్టినాక ప్రైస్ ఇంత పెట్టినాక. ఓకే, ఎనఫ్ ఆఫ్ బ్యాఫ్లింగ్. సో ఈ అన్నిటికీ సొల్యూషన్ సెంటర్ స్టాండ్ ఒక్కటేనా అంటే లేదు, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చి పాడాక్ స్టాండ్. ఆ పాడాక్ స్టాండ్ అగైన్ మనము ఇంట్లో ఉంటే దట్స్ ఫైన్, జస్ట్ కిందికి పెట్టి స్లైడింగ్ చేసేస్తే సెంటర్ స్టాండ్ లాగా యాక్ట్ చేస్తుంది, దట్స్ ఓకే. బట్ హౌ అబౌట్ ట్రావెలింగ్ ఫర్ 1000 కిలోమీటర్స్, 1000 or more kilometers? మనం లాంగ్ టూరింగ్ చేసినప్పుడు 1000 కానీ ఎక్కువ కిలోమీటర్స్ పోతాం. ఆ పోయిన ప్లేసెస్ అన్నిటికీ పాడాక్ స్టాండ్ వేసుకొని పోలేం కదా, అది బల్కీ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ బైక్ పైన క్యారీ కూడా చేయడం కష్టమవుతుంది. సో పాడాక్ స్టాండ్ ఎలిమినేటెడ్. సెకండ్ థింగ్ వచ్చి జీ రోలర్స్ అని ఉన్నాయి. జీ రోలర్స్ ఏంటంటే యా స్మాల్ కాంపాక్ట్, మన లగేజ్లో కూడా ఫిట్ అయిపోతుంది. టైర్ కింద పెట్టేసి మళ్ళీ టైర్ రోల్ చేసుకుంటా మాన్యువల్గా, మళ్ళీ చైన్ లూబింగ్, పంచర్ ఫిక్సింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. జీ రోలర్ కాంపాక్టే, అగైన్ నాట్ దాట్ మచ్ ఆఫ్ ఎ యూజ్. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ మోటో జాక్ స్టాండ్ అంటారు దీన్ని. మన సైడ్ స్టాండ్ ఎట్ సైడ్ అయితే ఉంటుందో దాని ఆపోజిట్ సైడ్ వెనకాల ఫ్రేమ్కి ఇట్లా పుష్ చేసి దాని స్టాండ్లా లేపి మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ దాన్ని కూడా మనం మాన్యువల్గా టైర్ని రోల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక డేంజర్ ఏముందంటే దాన్ని హ్యాండ్స్తోనన్నా లెగ్స్తోనన్నా ఇట్లా టువర్డ్స్ ఫ్రేమ్కి పుష్ చేసినప్పుడు అందులో ఇరికే ఛాన్స్ ఉంది, అండ్ దట్ విల్ బీ అ సీరియస్ థింగ్. ఓకే, సో పాడాక్ స్టాండ్, జీ రోలర్ అండ్ మోటోజాక్ స్టాండ్ ఇవన్నీ ఎలిమినేటెడ్ ఫర్ మీ అట్లీస్ట్. సో ఇంకా నేను అది ప్రిఫర్ చేయడం కన్నా కొంచెం పైసలు ఎక్కువైనా మంచిది, సెంటర్ స్టాండ్ పోవడం బెటర్ అని అనిపించింది. సో దోస్ ఆర్ ది ఆల్టర్నేటివ్స్. మీకు అది కంఫర్టబుల్గా అనిపిస్తే దానికి వెళ్ళొచ్చు, బట్ అల్టిమేట్గా సెంటర్ స్టాండ్ని రీప్లేస్ చేసేది అయితే కావు అవి. సో నౌ మనం ఇది ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం.
లైక్ ఇంతకుముందు చెప్పినట్టు నేను మెకానికల్ స్టఫ్లో ఎక్కువ లేను, నాకు మేబీ ఐ ట్రై ఐ గివ్ మై బెస్ట్. ఫిక్స్ అయితే ఓకే, ఫిక్స్ కాకపోతే బయట ఏదైనా మెకానిక్ షాప్కి వెళ్ళి ఫిట్ చేపిద్దాం. యా ఈ ఫ్రేమ్కి చూసిన ఈ రైట్ సైడ్ క్లాంప్ ఏదైతే ఉందో ఆల్రెడీ లోపల పెట్టేసిన, ఇది లెఫ్ట్ సైడ్ది. సో రైట్ సైడ్ క్లాంప్ అయితే సీరియస్లీ దమ్ము ఉంది ఇది ఫిట్ చేయాలంటే, బికాస్ ఇక్కడ స్పేస్ వచ్చి చాలా టైట్ ఉంది, హ్యాండ్ మూమెంట్ లేదు, అండ్ ఇక్కడ కూడా హ్యాండ్ మూమెంట్ లేదు, ఈ ఫుట్పై గడ్డ వస్తుంది. సో రైట్ సైడ్ క్లాంప్ పెట్టడం అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది, చూద్దాం అయితే చేస్తారు లేదంటే మెకానిక్ దగ్గరనే. లెఫ్ట్ సైడ్ ఇట్లా లేదు, లెఫ్ట్ సైడ్ చాలా ఈజీగా అయిపోతుంది బికాస్ దానికి ఓపెన్ ఎండ్స్ ఉన్నాయి మొత్తం. ఇది మార్నింగ్ నుంచి చేస్తున్నా, మధ్యలో వెళ్ళి లంచ్ కూడా చేసి వచ్చిన నేను. లెఫ్ట్ సైడ్ అయిపోయింది కానీ రైట్ సైడ్ది కావాలి, రైట్ సైడ్ది చాలా టైం తీసుకుంటుంది. బట్ నాకు ఫ్రస్ట్రేషన్ ఇది అయితలేనందుకు వస్తలేదు. నేను ఎప్పుడైతే లంచ్ చేయడానికి పోయినానో న్యూస్ చూసిన, లైక్ ఈరోజు జిహెచ్ఎంసి ఎలక్షన్స్, ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ లెస్ దాన్ 30%, 100%లో 30% కూడా రికార్డ్ కాలేదు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్, అసలు ఏంది భయ ఇది, ఓట్ అయ్యకపోతే ఎట్లా? నేనైతే వేసిన, నేనైతే మార్నింగే వెళ్ళి వేసి వచ్చినాకనే ఈ పని పెట్టుకున్నా. ఓట్ వేయండి భయ్, ఓట్ వేయండి, మీకు ఏ పార్టీ నచ్చకపోతే నోటాకి ఓట్ వేయండి. బట్ స్కిప్ మాత్రం చేయకండి, చాలామంది ఇంట్లో పండుకున్నారు లేదా తిరగబోయారు, కానీ ఓట్ మాత్రం వేయండి ఎట్ ఎనీ కాస్ట్. ఓట్ వేస్తేనే మీరు ట్రోల్ చేసినా క్వశ్చన్ చేసినా ఇంకేదైనా వేయాలన్నా ఫస్ట్ మీరు ఓట్ వేయాలి, ఓట్ వేస్తేనే అవన్నీ చేయండి. ఉత్త మాత్రం కామెడీ కోసం వీడియోలు చేసుడు ఇవన్నీ కాదు, ఓకే? ఎవరైతే వేసిరో ఐ రియలీ అప్రిషియేట్. సో అదైతలేదు, ఇదైతలేదు, గవర్నమెంట్ ఇది చేస్తలేదు, అది చేస్తలేదు, ఫస్ట్ మనం ఓటేస్తే కదా అవన్నీ మనం మాట్లాడనీకి. చదువుకున్న వాళ్ళు ఓటేస్తేనే పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు ద ఫ్యూచర్ ఏందనేది. స్లమ్స్లో ఉన్న వాళ్ళకి అంత ఐడియా ఉండదు వాళ్ళకి. సో ప్లీజ్ డూ ఓట్. అంటే ఈ వీడియో వచ్చేసరికి ఓటింగ్ కూడా అయిపోతుంది, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా ఓట్ వేయండి. ఆ క్లాంప్స్ ఫ్రేమ్కి, రైట్ సైడ్ ఫ్రేమ్కి పెట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టింది, మొత్తం గ్రీస్ మార్కాలు అన్నీ. ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టు చిన్న గ్యాప్ ఉంది, వెరీ మైనర్ గ్యాప్, టైనీ గ్యాప్ ఉంది, అందులో ఫింగర్స్ కూడా పోవు అసలు. సో అట్లాంటి స్పాట్లో స్క్రూ ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆ బోల్ట్ ఏదైతే వచ్చిందో ఆ బోల్ట్ కూడా కొంచెం గ్రూవ్స్ ప్రాబ్లం ఉండే. సో నేనేం చేసిన, డబల్ నట్స్ పెట్టేసిన సో దట్ అది టైట్గా అయిపోతుంది అని చెప్పి. సో ఇంకా మెయిన్ ఫిట్మెంట్ బాకీ ఉంది, ఇది ఉంది కదా ఇక సెంటర్ స్టాండ్. ఇప్పుడు ఆ క్లాంప్స్కి దీన్ని ఫిట్ చేసేసేయాలి. This is what I'm talking about. పొద్దున స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా అయింది సెంటర్ స్టాండ్. ఐ మీన్ సెంటర్ స్టాండ్ లేని బైక్కి సెంటర్ స్టాండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, యా, వెరీ అప్రిషియేటబుల్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎంత కష్టంగా ఉందో తెలుసా అసలు ఆ సెంటర్ స్టాండ్ ఫిక్స్ చేయడానికి? అంటే నాన్ మెకానికల్ పర్సన్, అంటే మెకానికల్ ఫిట్టింగ్స్ పైన నాకు పెద్దగా ఐడియా లేదు. సో నాలాంటోనికి ఇంత టైం పట్టింది, లైక్ ఆల్మోస్ట్ లైక్ 6 hours దీనిపైన కూర్చున్నా, డే మొత్తం వేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఎడిటింగ్ పైన కూడా కూర్చుందాం అనుకున్నా, ఈరోజు ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ కూడా చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ గాన్. సో ఫైనలీ 6 hours తర్వాత ఇది అవుట్పుట్. ప్రస్తుతానికైతే స్టాండ్ అయితే స్టేబుల్గానే అనిపిస్తుంది, బట్ డౌన్ ద లైన్ చెప్పలేము ఏమవుతుంది అనేది.
సో యా దీని మెయిన్ పర్పస్ నేను దీనికి ఈ బండికి ఆ సెంటర్ స్టాండ్ వేపియడానికి మెయిన్ పర్పస్ చూపిస్తా చూడండి. సో నా మెయిన్ పర్పస్ వచ్చి చైన్ స్ప్రే, చైన్ లూబింగ్ అండ్ ఎమర్జెన్సీ పంచర్ కోసం అండ్ లగేజ్ మౌంటింగ్ వైల్ టూరింగ్. సో నా మెయిన్ పర్పస్ వచ్చి అది. నేను సెంటర్ స్టాండ్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే. బట్ నేను ఫిట్టింగ్ ప్రాపర్గా చేసినా అనే అనుకుంటున్నా, చేయకపోతే మాత్రం ఎప్పుడైనా పెద్ద పని పెడుతుంది. ఎందుకైనా మంచిది. నేను ఒకసారి మెకానిక్ షాప్ దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫిట్మెంట్ బరాబర్ ఉందా చూడాలి. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇట్లాంటి యాక్సెసరీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఉన్నప్పుడు నేను ఇన్డెప్త్ వీడియోస్ చేస్తున్నా. లైక్ చాలామంది ఏంటంటే ఒక వీడియోలో 2-3 మినిట్స్ టచ్ చేసి వేరే దానికి వెళ్ళిపోతారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ బికాజ్ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను కొంచెం ఇన్డెప్త్ వెళ్తుంటా ఇట్లాంటి యాక్సెసరీస్ అండ్ ప్రోడక్ట్స్ పైన. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అండ్ మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుందని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ యా, కమింగ్ 2-3 వీడియోస్లో ట్రావెల్ సిరీస్ ఉంటుంది. పెద్ద ట్రావెల్ సిరీస్ అయితే కాదు, చిన్నదే, ఒక 2-3 బ్లాగ్స్ వచ్చే అంత ట్రావెల్ సిరీస్. దట్స్ ఇట్. అండ్ ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా, బట్ టైం కుదురతలేదు. సో యా, see you in the next vlog. Bye.